ఎన్నికల సంఘం స్టేట్మెంట్ వైసీపీకి ఘోరమైన షాక్ అని చెప్పాలి. కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటారు కదా, అచ్చం అలాగే జరిగింది. తెలంగాణలో ఐటీ గ్రిడ్ వద్ద ఏపీ ఓటర్ల వివరాలు అన్నీ ఉన్నాయని వైసీపీ అక్కడి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల సంఘం దాని గాలి తీసేసేలా తన వివరణ ఇచ్చింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభ్యమైన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. పబ్లిక్ డొమైన్లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకునే వీలుందని చెప్పారు. డేటా వివాదంపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదని అన్నారు. టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల తొలగింపు జరుగుతోందన్నట్లుగా మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై 50 కేసులు నమోదయ్యాయన్న సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అమరావతిలో స్పందించారు. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా ఇస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే ఓటర్ల జాబితాను ఎడిట్ చేయలేరని తెలిపారు. ఏకపక్షంగా ఎక్కడ ఓట్లు తొలగించాలో నిరూపించాలని ద్వివేది వ్యాఖ్యానించారు. ఐటీ గ్రిడ్ దగ్గర ఉన్న ఓటర్ల జాబితా వారు చూసుకోవడానికే తప్ప ఓటర్ల డేటాబేస్ను మార్చడం సాధ్యపడదని అన్నారు. సజ్జనార్ చెబుతున్నట్లుగా ఓటర్ల డేటాబేస్లో ఎడిట్ చేసుకోగల ఓటర్ల లిస్ట్ టీడీపీ యాప్లో ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ద్వివేది వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా అందుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో మార్పు చేర్పులు సాధ్యం కావు. కేవలం అవి రాజకీయ పార్టీలు సరిచేసుకోవడానికే ఇస్తారు. మార్పు చేర్పులు ఏదైనా ఎన్నికల అధికారులు చేస్తారు. టీడీపీ యాప్ ద్వారా ఓటర్లను తొలగించారన్నట్లుగా సజ్జనార్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ఎన్నికల అధికారుల్లో కలకలం రేగింది. సైబరాబాద్ సీపీనే ఆ తరహా వ్యాఖ్యలు చేయడంతో తన నిజాయితీపై మరక పడిందని ద్వివేది కలత చెందారని భావిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో బయట పెట్టాలని ఆయన. ఎన్నికల ఉద్యోగులు ఎవరైనా తప్పు చేసినట్టు ఎవరన్నా నిరూపిస్తే క్రిమినల్ చర్యలతో పాటు సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఓటర్ జాబితాలో ఆధార్ బ్యాంకు ఖాతా లింకు సమాచారం ఉండదని, ఇతర సంక్షేమ పథకాల సమాచారం కూడా ఏది ఉండదని ద్వివేది స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది బూత్ లెవెల్ అధికారులు ఉండగా వారిలో ఎవరో ఒకరు పొరపాటు చేసే అవకాశం ఉందన్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, ఎనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి.